నిర్మాణ కార్మికులకు సంబంధించిన 1996 కేంద్ర చట్టం 1979 వలస కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని వెల్ఫేర్ బోర్డును ఎత్తివేయొద్దని బీసీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు బిల్లులు వచ్చింది. ఆ మూడు బిల్లులు గనుక తెలంగాణ రాష్ట్రంలో అమలైతే భారతదేశవ్యాప్తంగా అమలైతే ఇయాల ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఆ భూములు అమ్ముకొని వేరే పట్టణాలకు వెళ్లి కూలీనల్ల చేసుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. దాని ప్రధానంగా మూడు వ్యాపార బిల్లు ఇంకోటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. ఇలా ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఇలా మోటార్లకు మీటర్లు మనకు ఉన్నాయి. అంటే కరెంట్ మీటర్లు ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి కదా, స్టార్టర్తో పాటుగా మీటర్లు డిజిటల్ మీటర్ ఫిట్ చేస్తాడు. తర్వాత ఇళ్లలో కూడా మనం వాడుకుంటున్నాం కరెంటు, ఇళ్లలో మనం టీవీ కూడా చూస్తున్నాం. చివరికి ఏమి జరుగుద్ది, నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది 1946 నుంచి 1952 వరకు జరిగింది, పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటం జరిగే కంటే ముందు జమీందారులు జాగీర్దారులు భూస్వాముల చేతులలో వందలు వేల ఎకరాల భూములు ఉండేది, వందలు వేల ఎకరాల భూములు ఉండేది. ఇప్పుడు అదే జరగబోతున్నది. ఈ వ్యవసాయ బిల్లులు, ఈ విద్యుత్ సంస్కరణలు భారతదేశంలో అమలు జరిగితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ భూములన్నీ కూడా ఎవరి చేతిలో పోతాయి, కార్పొరేట్ చేతిలోకి పోతాయి, పెట్టుబడిదారుల చేతిలోకి పోతాయి, డబ్బు ఉన్న చేతిలోకి పోతాయి. ఇప్పటికే పోయినాయి. ఇప్పటికే వ్యవసాయ భూములన్నీ కూడా హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేసి డబ్బు సంచులు పట్టుకుని వచ్చేసి ఇలా భూములు ఎకరాల వందల ఎకరాల కొద్ది కొనుక్కొని కడిలు బతుకొని ఫినిషింగ్ చేసుకుంటున్నారు. కలిసి వస్తే బయట అమ్ముకుంటున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతున్నది. లేదంటే ప్లాట్లు కొట్టి అమ్ముతాడు, మనకే అమ్ముతాడు. అంటే ఇలా వ్యవసాయం చేసేట భూములన్నీ ఇప్పటికే కొంత పర్సంటేజ్ భూములు పెట్టుబడిదారుల చేతులకు వెళ్ళిపోయింది. ఈ వ్యవసాయ బిల్లు తర్వాత విద్యుత్ సంస్కరణ కనుక అమలైతే, ఈ రెవెన్యూ చట్టం కూడా తెలంగాణ రాష్ట్రం అమలైతే మనం భూములు ఎదుర్కొని ప్రైవేట్ వాడికి కార్పొరేట్ శక్తులకి అమ్ముకునేటువంటి దుస్థితి రాబోతున్నది. అంటే ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల కార్మికులందరూ, అన్ని రంగాల ప్రజలందరూ